Namaskaram. Duridarsan, Yadagiri, Saptagiri, Prekshakulandar Kikoda, Namaskaram. Business Muchatlu. Stock market Ranganiki Sambandhinchi, Mee Sandehalu, Samasyalu, Nivruthi Cheyadaniki, Uddeshinchina Karyakramam, Business Muchatlu. Ee Business Muchatlu Karyakraman Chuse Prekshakulandariki Kuda, Swagatam. Ee Roju, Stock market ki Sambandhinchi, Mee Sandehalu Nivruthi Chesenduku, Ee Stock market ki Sambandhinchina Analyst శ్రీ శేషు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీరు ఫోన్ ద్వారా మా కాల్ చేసి చేయాల్సిన నంబర్స్ 2703-1431, 2703-1432, 2703-1433 ఈ నెంబర్స్కి చేసి కాల్ చేయాలి. ఫోనే కాకుండా యూట్యూబ్లో చాట్ బాక్స్ ద్వారా కూడా మెసేజ్ ద్వారా కూడా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. శేషు గారు నమస్తే అండి. ఇప్పుడు మార్కెట్ గత 4 డేస్గా చూస్తూ ఉంటే బాగా ఫాల్ అవుతూ ఉంది. అప్పుడు 18,700 తర్వాత చూసుకుంటే చాలా ఫాలింగ్ కనిపిస్తుంది దాదాపుగా. ఈరోజు కొంచెం ప్లస్లో ఉంది 16,000 వరకు. కానీ ఇప్పుడు ఈ ఫాలింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది అంటారా, డిప్స్లోకి వచ్చేసిందా ఏంటంటారు? సీ ఒకటండి, అంటే లాస్ట్ అంటే ఒక ఫ్యూ వీక్స్గా కానీ గమనిస్తే అంటే గ్లోబల్గా మనకి ఒక సెల్ ఆఫ్ అనేది చూసాము. అయితే ఇనిషియల్గా మన మార్కెట్స్ కొంత స్ట్రాంగ్ ఉన్నా కూడా తర్వాత లాస్ట్ ఒక 2 వీక్స్గా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది మన మార్కెట్లో చూసాము. సి ఇక్కడ మార్కెట్ సాగుతుందా అనేది మనం ఇమీడియట్గా అయితే మార్కెట్స్లో పెద్దగా సపోర్ట్స్ అయితే పెద్దగా లేవు. ఓవరాల్గా మార్కెట్స్ ఒక బేరిష్ జోన్లోకి ఎంటర్ అయ్యి. శేష్ గారు, మహేష్ కుమార్ గారు అడుగుతున్నారు, బీసీజీ స్ప్లిట్ అయ్యాయి కదా, అవేమో ఇంకా షేర్స్ మాకు యాడ్ అవ్వలేదు, దాని గురించి ఏంటో తెలియజెప్పండి. సో దానికంటే ముందు మనం ఇంతకుముందు ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ డిలే అయింది కొంచెం టెక్నికల్ కారణంగా. సో ఓవరాల్గా మనం మార్కెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ కొన్ని రోజులుగా ఒక మనకి హెవీ సెల్లింగ్ అనేది స్టాక్స్లో చూస్తున్నాం. అంటే నిఫ్టీ ఎంత పడింది అని పక్కన పెడితే హెవీ సెల్లింగ్ అనేది స్టాక్స్లో చూస్తున్నాము. సో చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్స్ ఇంకెంత పడతాయి, వాళ్ళ స్టాక్స్ ఎంత పడతాయని అనే మనకి ఆల్రెడీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు వచ్చినాయి చూస్తున్నాము. సో ఒకటి చాలామంది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నజారా టెక్నాలజీస్ గురించి ఇప్పుడు ఎవరు అడిగారు. సో ఇది ఎక్కడి నుంచి పడింది అంటే ప్రైస్ చూస్తున్నారు. అంటే ప్రైస్ చూసి కొనడమనేది కరెక్ట్ కాదండి. సో దానికి వాల్యూ ఎంత ఉంది ఆ స్టాక్కి? ఫర్ ఎగ్జాంపుల్ మనం నజారా టెక్నాలజీసే చూసి తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఆల్రెడీ ఇది 3,000 రూపీస్ నుంచి కరెక్ట్ అయింది. కాకపోతే దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి? నజారా టెక్నాలజీ ఐపీఓ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. ఐపీఓలోనే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. అంటే వాల్యుయేషన్స్ని బాగా అంటే 100 రెట్లు పెంచి వాల్యుయేషన్స్ హైకి చాలా హైలో అమ్మేశారు ప్రమోటర్స్. చాలామంది ఇనిషియల్గా ఎవరైతే ఈ కంపెనీ ఫౌండర్స్ ఉన్నారో ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్టాక్లో ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఇది ఆల్రెడీ 3,000 నుంచి పడింది కాబట్టి ఇక్కడ నేను కొంటాను అనేది కరెక్ట్ కాదండి. సో దీనికి వాల్యూ పరంగా ఫ్యూచర్ అయితే అంటే ఫ్యూచర్ గ్రోత్ పరంగా బాగుంది, బట్ వాల్యుయేషన్స్ పరంగా మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి వచ్చినప్పుడు దాన్ని మనం కొనుక్కోవచ్చు, అది తర్వాత విషయం. ఇప్పుడు అంత పడింది కాబట్టి యావరేజ్ చేయాలా అనేది కరెక్ట్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నంటే ఈ స్టాక్ అని కాదు, ఏ స్టాక్ అయినా కూడా ఏ కంపెనీ అయినా కూడా మీరు అంత హై నుంచి అంత పడింది కాబట్టి ఇక్కడి నుంచి పడదు అని ఉండదండి. అట్లే ఉండదు. మీకు ఆ స్టాక్లో వాల్యూ ఉంటే బై చేయండి, లేకపోతే ఆ స్టాక్ నుంచి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. అది ఓవరాల్గా. ఇక మార్కెట్స్ ఎంతవరకు కిందకి వెళ్తాయి ఏంటి అని చూద్దాం. నిఫ్టీ మనకి గత కొన్ని రోజులుగా ఒక భారీ కరెక్షన్ అనేది చూస్తున్నాము. సో ఇప్పుడు ఈరోజు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది అంటే బాగా పడింది కాబట్టి ఇప్పుడు దాకా ఉంది. బట్ ఇప్పుడే మళ్ళీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ మైనస్లోకి వెళ్ళిపోయింది, నిఫ్టీ ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బేరిష్ మార్కెట్లో మనం ఉన్నాము. అంటే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈ ప్రోగ్రామ్ ఇంత ముందు స్టార్ట్ అయినప్పుడు నిఫ్టీ దగ్గరగా 200 పాయింట్స్ పైన అంటే 16,000 పైన ఉండేది. ఇప్పుడు మనకి 15,900 బిలో వచ్చేసిందనమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా యావరేజ్ చేయకండి. ఒకటి రెండు రోజులు ట్రెండ్ పెరగగానే ఇంకా మార్కెట్స్ పెరిగిపోతాయని అని కాకుండా యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్ని ఇప్పుడు నజారా టెక్నాలజీసో లేకపోతే కేపీఐటో ఇటువంటి లేటెంట్ వ్యూను ఈ ఐటీ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఎక్స్పెన్సివ్. అటువంటి వాటిలో మీరు పొజిషన్స్ ఉంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇప్పుడైనా ఎట్లయినా ర్యాలీస్లో ఎగ్జిట్ అయితే మీకు క్యాపిటల్ ఎంతో కొంత మిగులుతుంది. మీరు చూస్తున్నారనుకోండి అది ఇంకా హరాయించుకుపోతుంది. సో ఓవరాల్గా నేను అనుకోవడం మార్కెట్స్ అయితే ఫర్దర్గా కిందకి రావడానికి అవకాశం ఉంది. సో నిఫ్టీ 15,800 కానీ బ్రేక్ అయిందంటే 15,200 తర్వాత 14,800 దాకా నిఫ్టీ రావచ్చు. ఇక స్టాక్స్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే ఈ మేహం అంటే ఈ పతనం అనేది మరింత కొనసాగే అవకాశం ఉంది. శేష్ గారు ఒక కాల్ అండి. హలో,
హలో కర్ణాటక నుంచి సాయిరామ్ గారు కర్ణాటక నుంచి సాయిరామ్ గారు ఫోన్ చేస్తున్నారు సాయిరామ్ గారు చెప్పండి హలో అదాని పవర్ ఓకే కొన్నారా ఏ అదాని విల్మార్ అదాని పవర్ రెండు హోల్డింగ్స్ లో పెట్టాను మేడం హోల్డింగ్స్ లో పెట్టాను మేడం ఓకే ఏ రేట్ లో కొన్నారండి అదాని విల్మార్ ఏమో 480 లో కొన్నామండి అదాని పవర్ ఏమో 190 లో కొన్నామండి ఇప్పుడు అదాని పవర్లో మీరు ఒక్కసారి ప్రాఫిట్ తీసుకోవడం బెటర్ అండి ప్రాఫిట్ తీసుకోండి సో ఈ రేట్లో నేను అంత మా అదాని పవర్ మీద అంత పాజిటివ్గా అయితే లేను అదాని పవర్లో ఒకసారి ప్రాఫిట్ తీసుకోండి ఇంకా అదాని విల్మార్ గురించి ఓవరాల్గా అదాని విల్మార్ కూడా అంటే బిజినెస్ పరంగా నేనైతే ఫ్యూచర్ బాగుంటుంది కాన్ఫిడెంట్గా ఉన్నాను బట్ అన్ని కంపెనీస్ లాగా ఇది కూడా అంత ఈజీగా అంటే వాల్యుయేషన్స్లో మనకి అందుబాటులో అయితే లేదు కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి దీన్ని మీరు కాకపోతే ప్రస్తుతానికి మీ ఇష్టం అండి హోల్డ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం ఇంతకు ముందులాగా భారీగా పెరగకపోవచ్చు ఎందుకు దీన్ని ఎంత ఎక్స్పెన్సివ్ అయినా హోల్డ్ చేసుకోమంటున్నాను అంటే సో ఇక్కడ ఏంటంటే ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది బయట మనకి స్టాక్స్ అందుబాటులో తక్కువ ఉంటాయి కాబట్టి పెద్దగా భారీగా కరెక్షన్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఒకవేళ భారీగా కరెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు ట్రేడింగ్ స్కిల్స్ అవన్నీ ఉంటే మాత్రం కొంచెం స్టాక్ని ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను లేదా ఒక 5-6 ఏళ్ళ కోసం మీరు వదిలేస్తారంటే ఇక్కడ నుంచి పడడానికి కూడా 25-30% కరెక్షన్ ఆర్ దానికంటే ఎక్కువ కూడా రావడానికి కూడా మనం అవకాశాలు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి ఉన్నాయండి కాబట్టి మీ నిర్ణయం మీరే తీసుకోమని చెప్తాను ఒక ఫోన్ కాల్ అండి కరీంనగర్ నుంచి సాయికృష్ణ గారు ఫోన్ చేస్తున్నారు సాయికృష్ణ గారు చెప్పండి ఎంతలో కొన్నారండి ఓకే అండి చెప్పండి జస్ట్ ఒక 2 ఇయర్స్ కోసం పండుగలు ఎలా ఉంది దీనిలో ఇంట్రెస్ట్ ఉంటా అంటే 2 ఇయర్స్ కోసం కొన్నారా యా ఆల్కలీ అమైన్స్ మంచి స్టాక్ అండి 2 ఇయర్స్ కోసం అంటున్నారు మీరు 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ అట్లా పెట్టుకోండి మంచి కంపెనీ అండి ఫండమెంటల్గా మంచి కంపెనీనే కాకపోతే ఏంటంటే అన్నీ కూడా సీ ద రీజన్ ఏంటంటే అండి అన్నీ కూడా భారీగా పెరిగిపోయినాయి ప్రైస్ అనేది అన్ని భారీగా పెరిగిపోయినాయి ఇప్పుడు మీకు ఏదన్నా వస్తువు కొనాలనుకోండి మీరు ఆ వస్తువు ప్రైస్ ఒక్కసారి పెరిగిపోతే ఏం చేస్తారు మీరు వెయిట్ చేస్తారు ప్రైస్ కిందకి వస్తేనే మీరు కొంటాం అట్లే స్టాక్ మార్కెట్లో కూడా ఈవెన్ మంచి కంపెనీ చెడ్డ కంపెనీ అని కాదు ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ అన్నీ కూడా ప్రైస్ ఇప్పుడు ఆల్కలై అమైన్స్ నిజంగా ఇది కెమికల్ ఇండస్ట్రీలో మంచి కంపెనీనే కాకపోతే ఏంటంటే ఇది కూడా బాగా ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి మీరు ఇంకా ప్రైస్ కరెక్షన్స్ అంటాం అంటే ఆటోమేటిక్గా మనకి బయర్ లేకపోతే స్టాక్స్ పడుతూ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది అదే అన్నమాట ఇన్ని రోజులు రీటైల్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు రీటైల్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి కాబట్టి వితౌట్ ఎనీ రీజన్ స్టాక్ పడుతూనే ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఈ టైంలో ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఆర్ మీ రేటుకి దగ్గర దగ్గరలో ఉంటే ఎగ్జిట్ కావాలి బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఎగ్జిట్ కావాలి సో క్యాష్ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ కరెక్షన్స్లో కొనుక్కోవాలి బట్ ఓవరాల్గా ఆల్కైనమైన్స్ మాత్రం నేను లాంగ్ టర్మ్కి 3 ఏళ్ళు అట్లా ఉంటే మీరు హోల్డ్ చేసుకోండి లేదా మీ రేటుకి దగ్గర ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కొంచెం వెయిట్ చేసి స్లోగా ప్రతి నెల కొనుక్కుంటూ పోమని చెప్తాను శేష్ గారు మహేష్ కుమార్ గారు మెసేజ్ చేశారు ఈ బీసీజీ కొన్నారు టైంకి అవి స్ప్లిట్ అయ్యాయి కదా ఇంకా ఎక్స్ట్రా షేర్స్ యాడ్ అవ్వలేదు అన్నారు సార్ చూడండి బీసీజీ ఇది కూడా బాగా హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అండి దీన్ని అవాయిడ్ చేయనటువంటి స్టాక్స్ని బట్ ఏదేమైనప్పుడు కూడా మీరు చూసుకోండి మీ ట్రేడింగ్ డిమాట్ అకౌంట్లో ఒకసారి చూసుకోండి లేదా మీరు ఎవరైతే బ్రోకర్ ఐ మీన్ మీకు మీ బ్రోకర్ ఎవరున్నారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్తాను అలాగే రాజేష్ మండా గారు మెసేజ్ టాటా మోటార్స్ 450 రూపీస్లో ఉన్నాయి బై ఆర్ హోల్డ్ ఇప్పుడు కొనొచ్చా ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేసుకోవచ్చా అంటున్నారు టాటా మోటార్స్ ఈరోజు ఒక టైంలో బాగా పెరిగింది ఇప్పుడు కూడా బాగానే ఉంది అంటే పర్సంటేజ్ పరంగా బాగానే ఉంది బట్ నేను కూడా ఒక్కసారి ఎగ్జిట్ తీసుకున్నాను ఎంతలో కొన్నారని టాటా మోటార్స్ 450 ఓకే ఇప్పుడు ఇమీడియట్గా మనకి 420 ఆ లెవెల్స్ అయితే దాటికే పోవచ్చు 420 ఎందుకంటే దీనికి డెట్ కన్సర్న్ చాలా ఉందండి దగ్గరగా 1.46 లాక్స్ డెట్ ఉంది అయితే రీసెంట్గా టాటా మోటార్స్ అంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్లో చాలా స్ట్రాంగ్ బౌన్స్ అయిందండి మన ఇండియన్ సేల్స్ రీసెంట్గా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసిన అన్ని కార్స్ కూడా మంచి సక్సెస్ చూసాము
సో ఒక్కసారి మంచి సేల్స్ సేల్స్ బాగుండడము ఈ పాజిటివ్ అంశము ఫ్యూచర్లో స్లోగాని అనుకోవడము లాస్ కూడా తగ్గి ప్రాఫిట్స్లోకి రానుంది. నెక్స్ట్ ఒక అట్లీస్ట్ ఒక 3 quarters తర్వాత మనం ప్రాఫిట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంత డెట్ మీద మనకి నేనైతే ఇంత డెట్ ఉన్న కంపెనీని ఈ లెవెల్లో కొనుక్కోవడం కరెక్ట్ కాదు, ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి స్లోగా మీరు ఎగ్జిట్ ర్యాలీస్లో ఎగ్జిట్ తీసుకోండి. ఇంకా అలాగే శివప్రసాద్ గారు మెసేజ్ చేశారు, తాన్ల 15-20లో వేచేసాం, అవేంటి హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అయిపోవాలా, 1 year లాంగ్ టర్మ్ ఉండొచ్చా అని అడుగుతున్నారు. సి రైట్ స్టాక్లో 1 year కాదు, ఐ మీన్ రైట్ రాంగ్ స్టాక్లో ఉంటే 2 years అయినా 3 years అయినా కూడా మళ్ళీ ఆ ప్రైస్ రావండి. సో స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఈ బుల్ మార్కెట్లో పెరిగిన స్టాక్స్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో పెరగవు. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు కొత్త స్టాక్స్ ముందుకు వస్తాయి, కొత్త థీమ్స్ ముందుకు వస్తాయి, కొత్త స్టోరీస్ వస్తాయి. కొత్త స్టోరీస్ అంటే స్టోరీ అంటే ఒక స్టాక్ పెరగాలంటే మనం ఏదో ఒక స్టోరీస్ దాని గురించి అటు సోషల్ మీడియా కానివ్వండి న్యూస్ ఛానల్స్లో కానీ పదే చెప్తూ ఉంటే దానికి ఎంతో కొంత ఆ స్టాక్కి మనకి ప్రైస్ పరంగా యాక్షన్ అనేది చూస్తుంటాం. సో ఇటువంటివన్నీ కూడా అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ టైంలో ఎగ్జిట్ తీసుకోవాలి. ఇప్పుడు తాన్లా కూడా మనం చూసాం మల్టీబ్యాగర్ అయిపోయింది స్టాకు, కోవిడ్కి ముందు తాన్లా చూస్తే అసలు ఏం లేదు, అటువంటిది 2000 rupees వెళ్ళింది 34 rupees స్టాకు. సో ఇప్పుడు మీరు ఆ స్టాక్ని కొనడం తప్పు. బట్ ఏదేమైనప్పుడు కూడా నేనైతే ఐఎమ్ నాట్ అంటే అంత కాన్ఫిడెంట్గా అయితే లేను, ఈ టైంలో మీరు ఫ్రెష్ బయ్యింగ్ అయితే వద్దని చెప్తాను, ఉన్న పొజిషనే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఉన్న పొజిషన్ కూడా ఎగ్జిట్ కమంటారు. ఒక ఫోన్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రమణరాజు అండి, నాగార్జున సాగర్. ఓకే, నాగార్జున సాగర్ నుండి రమణ రాజు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. లాంగ్ టర్మ్ కోసం టిన్ ప్లేట్ ఒకటి, కిర్లోస్కర్ ఫెర్రస్ టిన్ ప్లేట్ సార్. టిన్ ప్లేట్ అనేది మంచి కంపెనీనండి, అంటే వీళ్ళ బిజినెస్ పరంగా నేను పాజిటివ్గా ఉన్నాను. మీకు తెలిసిందే, ఇంతకుముందు కూడా చెప్పానండి ఇదే ప్రోగ్రామ్ ద్వారా. టిన్ ప్లేట్ అంటే దానిలో ఉన్నట్టు అంటే వీళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ కోక్ ఉంది, కోక్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది మన తర్వాత అంటే ప్లాస్టిక్ కాదు, సో అల్యూమినియం అనమాట. అదేవిధంగా మనకి ఎడిబుల్ ఆయిల్ ఇటువంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేసుకుంటారు. సో మన ఇండియాలో ఏంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ గమనిస్తే అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందండి లాస్ట్ కొన్నేళ్ళుగా మనం చూస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి కంపెనీస్ బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట టిన్ ప్లేట్ కంపెనీ పరంగా. సో నేనైతే దీని మీద పాజిటివ్గా ఉన్నాను. ఇది ఇటువంటి అంటే మనం ఎక్కడ ఎట్లా చూడాలంటే ఒక బిజినెస్ చూడాలండి. ఇది టాటా గ్రూప్లో బిజినెస్ చూసి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇటువంటి ఇన్నోవేటివ్ అనేం కాదు కానీ చెప్తున్నా అంటే మన ఎకానమీలో మార్పుల దగ్గరగా ఏంటంటే మనం వాడే ప్రోడక్ట్స్ కానీ మార్పులు వస్తూ ఉంటాయి, దాని దగ్గరకి ఇటువంటి కంపెనీస్ బెనిఫిట్ పొందు ఉంటాయి. కాబట్టి దీని అయితే నేను పాజిటివ్గా ఉన్నాను. లాంగ్ టర్మ్కి టిన్ ప్లేట్ ఐరన్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇది మనకు ఇప్పుడు చాలామంది అడుగుతారు ఎటువంటి స్టాక్స్లో కొనాలి, ఇటువంటి స్టాక్స్ మనం ట్రాక్లో పెట్టుకొని నెక్స్ట్ కమింగ్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్కి బాగుంటాయండి. టిన్ ప్లేట్ కాకుండా ఇంకొక స్టాక్ కూడా ఇంకొక స్టాక్ చెప్పారండి. హలో, చిత్తూరు నుంచి బాబు ఫోన్ చేస్తున్నారండి. బాబు చెప్పండి. కళ్యాణ్ జ్యువెలర్స్ 75లో హోల్డ్ చేశారు. చెప్తా ఒక్కొక్క నిమిషం ఆగండి. సి చాలా వీక్ ఉందండి స్టాకు. లాస్ట్ ఒక 1 year నుంచి కూడా ఈ స్టాకు కళ్యాణ్ జ్యువెలర్స్లో మనకి ఒక 1-sided సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఈవెన్ ఎప్పుడు కూడా అంటే మీరు ఏంటంటే ఇది అంత ప్రామిసింగ్ స్టాక్ అయితే కాదండి. మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోవడం ఈ స్టాక్లో మీరు అంటే నేను కూడా బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి, కాకపోతే డెట్ అనేది చాలా ఎక్కువ ఉందండి కళ్యాణ్ జ్యువెలర్స్కి దగ్గర 4000 crores దాకా డెట్ ఉంది. ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి ర్యాలీస్లో. ఒక మెసేజ్ అండి, కాశీ విశ్వేశ్వరరావు కోన, తను శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 200 కొన్నారట 1178 ఆ రేట్లో, అలాగే యాక్సిస్ బ్యాంక్ కొన్నారట, అవి యావరేజ్ చేయాలా లేకపోతే మనం ఇంకా ఎగ్జిట్ అవ్వాలా ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నారండి. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, యాక్సిస్ బ్యాంక్ని మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. ఇక
అంటే 7-10 లో కొన్నారట. యా మీరు యావరేజ్ వద్దండి, ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. యాక్సిస్ బ్యాంక్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అనేది మనకి ఇంకా ముందు మనకి మంచి ప్రైస్ అనేది అంటే ఇంకా తక్కువలో దొరుకుతుంది, అప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు. ఉన్న పొజిషన్ అయితే మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. తర్వాత శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ గురించి అడిగారు, ఇది కూడా మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీన్ని కూడా మీరు హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం దీంట్లో ఒక సెల్లింగ్ అనేది ఆల్రెడీ వచ్చింది, ఇంకా మరింత కిందికి వచ్చి 1000 బిలో కూడా ఈ స్టాకు రావచ్చు అండి. క్లోజర్గా ఈవెన్ 820-840 లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి ఏదంటే ఇప్పటికిప్పుడు మీరు దాన్ని హాడావిడి పడిపోయి దాంట్లో యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం వెయిట్ చేయండి. ఉన్న పొజిషన్ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి, లాంగ్ టర్మ్కి బాగుంటాయి. కాకపోతే అంటే ఈ ప్రైస్లో కన్నా కొంచెం మన కింద దొరికితే అప్పుడు మనం ప్రయత్నం చేయొచ్చు యావరేజింగ్కి. అలాగే సతీష్ రాయపాటి గారు, ఐఆర్సిటీసీ ఇది ఇప్పుడు ఉండే ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. వద్దండి, ఐఆర్సిటీసీ కూడా మనం గమనిస్తే ఈరోజు పెరిగిందో కానీ లాస్ట్ ఒక 2-3 వారాలుగా గమనిస్తే మీరు చూడండి కంటిన్యూగా ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది. అంటే పెరగడం అనేది పక్కన పెట్టి మనకి వీక్గానే ఉంది. లాస్ట్ 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఇది 780 ఉండేది, అటువంటిది ఈరోజు 640 అనమాట. సో ఇంకా ఇది ప్రైస్ కరెక్షన్ ఇంకా ఇందులో మనకి కొనసాగొచ్చు. ఎంతవరకు వెళ్తుంది కిందకి అని అనుకోవడం, ఇది న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇంకా ఫర్దర్గా కరెక్షన్ అయితే 10-12% మినిమం ఉండే అవకాశం దీంట్లో ఉందండి. శేష్ గారు ఒక ఫోన్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు ప్రేమ్ గారు. ప్రేమ్ గారు చెప్పండి. నమస్కారం అండి. నాకు విప్రో కంపెనీ గురించి కావాలండి. అవేజ్ 1:40 విప్రో. విప్రో ఓకే. విప్రో హలో చెప్పండి. చెప్పండి ప్రేమ్ గారు. 540 రూపీస్ తీసుకున్నానండి. ఓకే. ఫుల్ టైం ఉంటారా లేకపోతే ఎగ్జిట్ అవుతుంటారా? విప్రో 540 తీసుకుంటారు. యా, చాలామంది విప్రో కదా మంచి కంపెనీనే కదా అని చాలామంది ఈ మధ్య మనం చూస్తున్నామండి. విప్రోలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. చాలా వరకు అందరూ కూడా నష్టాల్లో ఉండే ఉంటారు, ఎందుకంటే ఇది న్యూ లోస్ని మనకి టచ్ చేసుకుంటూ వెళ్తున్న స్టాకు. ప్లస్ లాస్ట్ 1 ఇయర్లో కూడా మనకి పెద్దగా అంటే 5-6 మంత్స్ అంటే 1 ఇయర్ బ్యాక్ స్టార్టింగ్లో కొన్న వాళ్ళకి కొంచెం వచ్చి కొంచెం ప్రాఫిట్లో ఉన్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఇన్వెస్ట్ చేసిన అందరూ కూడా నష్టాలు ఉన్నారు. నేను అనుకోవడము దీంట్లో గ్రోత్ అనేది లేదండి. ఇప్పుడు మిగతా ఐటీ మేజర్స్ ఏవైతే ఉంటాయో లైక్ టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్, వాటిలో మనకి ఒక గ్రోత్ అనేది కనపరుస్తాయి ఆ కంపెనీస్ రిజల్ట్లో. అయితే విప్రోలో ఆ విధంగా లేవు. విప్రో ఎప్పుడు కూడా మనకి ఫ్లాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాం. అయితే మొన్న రిజల్ట్ మనకి విప్రోలో పర్లేదు. ఐ మీన్ ఓవరాల్గా మా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్ మాత్రం ఇన్ని రోజులకి భిన్నంగా వచ్చింది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోవచ్చు అండి, హోల్డ్ చేయండి. మీరు ఎగ్జిట్ కావాల్సిన అవసరం అయితే లేదు, హోల్డ్ చేయండి. ఇప్పుడు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా మనకి ఎంత బ్రాండ్ అయినా సరే మనం కొనే ముందు మాత్రం అన్ని రకాలుగా అటు పరిస్థితులు, తర్వాత సెక్టర్ పరంగా, తర్వాత వాల్యుయేషన్స్, ప్రైస్ పరంగా ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలండి. అంటే ఇటీవల అది లోలోకి వచ్చింది కనుక యావరేజ్ కూడా చేయించట్టారా? వద్దండి, యావరేజ్ వద్దు. ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోమంటారు. ఒక్కొక్క మెసేజ్ చూద్దామండి. విద్యాసాగర్ గారు, వబాగ్ మదర్స్ ఇంకా పెట్రో వీటి గురించి చెప్పండి అంటున్నారు. హోల్డ్ చేయాలా, సెల్ చేసేయచ్చా? విఏటెక్, వబాగ్, ఇంకా పెట్రో. పెట్రో కదండి. ఓకే అండి, విఏటెక్, వబాగ్ వాటర్ మేనేజ్మెంట్లో ఉన్న కంపెనీ అండి. ఇది కూడా మళ్ళీ యాజ్ యూజువల్ 52 వీక్ లో దగ్గర ఉంది. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా విఏటెక్, వబాగ్ని మీరు హోల్డ్ చేయొచ్చు అండి. దీనికి డెట్ కన్సర్న్స్ ఉన్నాయి కొంచెం, అంటే చిన్న కంపెనీ కాబట్టి దీనికి ఈవెన్ 490 crores డెట్ ఉంది. అది కూడా పెద్ద డెట్గానే అనుకోవాలండి, ఎందుకంటే వీళ్ళ దీని మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే మనకి ఓన్లీ 1490 crores. ఇది ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మనకి తీసుకుంటుంది అంటే వాటర్ మేనేజ్మెంట్ దాంట్లో ఉన్నారు. అంటే వీళ్ళు లైక్ అంటే మనకి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్, ఇటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ ట్రీట్మెంట్ దీంట్లో ఉన్నారు. రీసైకిలింగ్ దాంట్లో కూడా ఉన్నారు. అయితే ఏంటంటే దీనికి ఈ గవర్నమెంట్ నుంచి ఒక్కోసారి రిసీవబుల్స్ ఆగిపోతూ ఉంటాయండి. అది దీనికి గతంలో జరిగింది. దీనికి బాగా ఆ టైంలో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బాగా డెట్ అనేది పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నేను చెప్పేది 4-5 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఆ డెట్ నుంచి బయటపడలేక వీళ్ళు సతమతం అవుతున్నారు అన్నమాట. అదర్వైజ్ నేను బిజినెస్ మీద నేను ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయండి.
ఆ డెట్ తగ్గించుకుంటే మాత్రం ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం ఇంకా మరింత కిందకి వెళ్ళచ్చు స్టాక్. అయితే గుంటూరు నుంచి శంకర్ గారు ఫోన్ చేస్తున్నారండి. శంకర్ గారు, ఓకే మేడం. శంకర్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అలోక్ ఇండస్ట్రీస్ మేడం. అలోక్ ఇండస్ట్రీస్, అలోక్ ఇండస్ట్రీ రేణుకా వచ్చి 64 తీసుకున్నాం మేడం. హోల్డ్ చేయాలా ఉంచాలని? ఓకే అండి. ఫస్ట్ మీరు అలోక్ ఇండస్ట్రీస్ని ఇమీడియట్గా ఎగ్జిట్ కానండి. మీరు ఎందుకు తీసుకున్నారో ఏంటో నాకు తెలియదు, బట్ రాంగ్ స్టాక్లో ఉన్నారు. ఎగ్జిట్ కానండి. అలోక్ ఇండస్ట్రీస్ పరంగా దివాలా తీసిన కంపెనీ అండి ఇది. దీన్ని ఎన్సీఎల్టీలో ఒక టైంలో రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారని చెప్పి దీన్ని మల్టీబ్యాగర్ ఐ మీన్ 10 రూపాయల లోపు నుంచి 45కి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇది ఆగిపోయింది. అట్లీస్ట్ ఈ రేట్లో కూడా ఉంది అంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో దీని గురించి చెప్పుకోవడానికి ఏం లేదండి. అలోక్ ఇండస్ట్రీస్ బిజినెస్ పరంగా ఏం లేదు కాబట్టి మీరు ఎగ్జిట్ కాండి. ఇంకా శ్రీ రేణుకా షుగర్ గురించి అడిగారు. ప్రస్తుతానికి ఇది ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా రేణుకా షుగరు భారీగా పెరిగిందండి. సో నేను అనుకోవడం ఈ టైంలో రేణుకా షుగర్లో మీరు రాంగ్ అంటే 55 రూపీస్ దగ్గర కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఒక్కసారి మీరు ఎగ్జిట్ తీసుకోనండి. మనకి ఎగ్జిట్ ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ మీ రేటు వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోనండి. ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే మీరు చేయకూడదు కానీ, బట్ చేసేసారు కాబట్టి ఎగ్జిట్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనకి చూస్తే స్లోగా కమాటీస్ కొంచెం రివర్స్ కావచ్చండి. అయితే మనకి ఇది పెరగడానికి కారణం ఏంటి అంటే రెండుగా చెప్తాను. అటు షుగర్కి ప్రైసెస్ పెరగడం, తర్వాత ఇథనాల్ ఆల్టర్నేట్ ఎనర్జీ పరంగా ఇథనాల్ మీద బాగా అంటే ఒక స్పెక్యులేషన్లు అండి అది. సో దాని కారణం కూడా పెరిగింది. బట్ ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఆల్రెడీ కొన్నారు కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. కర్నూలు నుంచి సుభాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారండి. చెప్పండి సుభాష్ రెడ్డి గారు. సార్ ఇది ఫ్యూచర్ రిటైల్ 7000 షేర్స్ కొన్నాను సార్ స్పాట్ అండ్ ప్రైస్లో. ఫ్యూచర్ కన్స్యూమరు 31000 షేర్స్ కొన్నాను 7 రూపీస్. నేను టోటల్ లాస్ 3,80,000 లాస్ కొన్నాను సార్. ఓకే ఇప్పుడు ఏం లాంగ్ టర్మ్ కోసం పెట్టాను సార్. మీరే మీరే చెప్పండి ఒక్క నిమిషం అండి. మీరు అసలు ఫ్యూచర్ రిటైల్ గురించి మీరు ఎందుకు అంత పాజిటివ్గా ఉన్నారో మీరు మన ప్రోగ్రామ్ చూస్తుంటారండి రెగ్యులర్గా? చూస్తాం సార్, డైలీ చూస్తాం. మరి ఎప్పుడో చెప్పాం కదండి అవాయిడ్ చేయండి ఇటువంటి స్టాక్స్ అని చెప్పాం కదండి. చెప్పారు సార్, కాకపోతే నేను పెట్టి మీరే ఆలోచించండి. ఫ్యూచర్ రిటైల్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, దీని స్టోరీ అంతా బిజినెస్సే లేదండి. ఫ్యూచర్ గ్రూపు అంటే మన మన తెలుగు స్టేట్స్లో హెరిటేజ్ కానివ్వండి, బిగ్ బజార్ కానీ మీరు వెళ్ళి చూడండి, స్టోర్కి వెళ్ళి చూడండి. అక్కడ ఏమన్నా మీకు నడుస్తుందా, బిజినెస్ వ్యాపారం ఉందా? లేదు. మరి లేనప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారండి? మీరు అంత అది మునిగిపోతుందని మీకు కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మీరు దాన్ని కొనడం కరెక్ట్ కాదు కదండి. మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. సో అవన్నీ వస్తుంటాయి, నేను న్యూస్లో అవన్నీ వస్తుంటాయి. అది వీళ్ళు తీసుకుంటే రిలయన్స్ వాళ్ళు తీసుకుంటారని, తర్వాత దీనికి అమెజాన్ వాళ్ళకి ఫైటింగ్ కోర్టులో కేసులు ఇంత మధ్య ఇంత జరుగుతుంటే వ్యాపారం ఏం జరుగుతుందని జరగదు కదా. సో రిలయన్స్ రీటైల్ తీసుకున్నా కూడా ఈవెన్ రిలయన్స్ ఫ్రెష్ కూడా అంతంత మాత్రమే నడుపుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు తీసుకొని కూడా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో ఆలోచించండి. ఆల్రెడీ 24,000 డెట్ ఉందండి దానికి, 25,000-26,000 డెట్ ఉంది. ఇది మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొని వీళ్ళు దీన్ని వ్యాపారాన్ని ముందు తీసుకెళ్లాలంటే మళ్ళీ కొన్ని వేల కోట్లు కావాలి. పాన్ ఇండియా మొత్తం ఉంది, కొన్ని వేల కోట్లు కావాలి. ఎక్కడికక్కడ ఆఫీస్ ఐ మీన్ రీటైల్ స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారన్నమాట. సో అటువంటి టైంలో ఇన్ని తెలిసి కూడా మనం స్టాక్ కొనడం అనేది కరెక్ట్ కాదు. స్టాక్ మార్కెట్ అంటే ఉంటాయి ఇటువంటి గ్యాంబ్లింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ స్టాక్ న్యూస్ క్రియేట్ చేయడం పెంచడం జరుగుతుంటాయి. మీరు ఆలోచించుకోవాలండి, ఎవరో చెప్పారని తీసుకుంటే కాదు కదా. మీకు హెల్త్ బాగాలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అట్లనే మీకు ఈ స్టాక్ మార్కెట్ తెలియనప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఇప్పుడు చూడండి మీరు నష్టపోయారు, మళ్ళీ రావండి. మీరు అనుకుంటారు హోల్డ్ చేస్తే 3 ఏళ్ళు హోల్డ్ చేస్తే వస్తాయి అనుకుంటారు, రావండి. హైలీ ఇంపాసిబుల్. ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఇప్పటికే ఎగ్జిట్ కమని చెప్తాను. శేష్ గారు ఒక చార్ట్ ఆప్షన్ చూద్దామండి. మధుసూదన్ రెడ్డి గారు, టీసీఎస్ ఎంట్రీయా స్టాప్ లాసా, ఆ ప్రైస్ చెప్పండి ఏం చేయాలండి? అంటే మీరు కంప్లీట్గా ట్రేడింగ్ గురించి అడుగుతున్నారండి. టీసీఎస్ ఇప్పుడు ట్రెండ్ అయితే బాగా డౌన్ ట్రెండ్లో ఉందండి, ఎంట్రీ వద్దు. ఐ మీన్ ఫ్రెష్ బయింగ్ అయితే ట్రేడింగ్ పరంగా వద్దని చెప్తాను. అలాగే రాజబాబు నంబూరు నుంచి, వేదాంత షేర్స్ 200 ఉన్నాయి, దీంట్లో నేను ఏం చేయాలి ఇప్పుడు అంటున్నారు. సో ఎప్పుడో ఎంతలో కొన్నారో చెప్పలేదండి. ఎగ్జిట్ తీసుకోవాలండి మీరు వేదాంతలో, ఎగ్జిట్ తీసుకోండి. ఇది వేదాంత గ్రూప్లో స్టాక్ కానివ్వండి, ఇండియా బుల్స్ హౌసింగ్ కానివ్వండి, ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫ్యూచర్ రీటైల్, ఇవన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ సరిగా లేనివి, అలోక్ ఇండస్ట్రీసు అంటే ఏదన్నా ఎన్సీఎల్టీ కేసులు ఉన్నవి, ఇవన్నీ కూడా చాలా రిస్కీ బెట్స్ అండి.
అందులో వేదాంత మరీ అంత కాదనుకోండి, వేదాంత మరీ అంత వేదాంతని ఆల్రెడీ మంచి బిజినెస్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ పరంగా వీళ్ళు ట్రాన్స్పరెంట్ కాదు. వేదాంతాన్ని వాటితో కంపేర్ చేయలేము, బట్ ఏదేమైనప్పుడు కూడా వేదాంతాన్ని మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కావని చెప్తాను. ఫోన్ కాల్ తీసుకుందాం అండి. మహమ్మద్ అజార్ హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు, తనతో మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, డిమార్ట్ అండ్ బజాజ్ ఫైనాన్స్. మేడం, డిమార్ట్ అండ్ బజాజ్ కొన్నారా మీరు? కొన్నాను మేడం. డిమార్ట్ 50 అండ్ బజాజ్ ఫైనాన్స్ 50 షేర్స్ ఉన్నాయి. ఏ రేట్లో కొన్నారు? బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 3000 చేంజ్ ఉంది మేడం. ఓకే, డిమార్ట్ వచ్చేసి 2500 ఉంది మేడం. ఎప్పుడో మీరు లాంగ్ బ్యాక్ కొన్నారు అంతే కదండి? అవునండి. సో అంటే మీరు దీన్ని కంటిన్యూ అంటే మీరు ఎగ్జిట్ తీసుకోలేదు, పెరిగినా బాగా పెరిగినప్పుడు కూడా ఎగ్జిట్ తీసుకోలేదు అనుకుంటా? లేదండి, తీసుకోలేదు. ఓకే, మీరు ఇట్లా కంటిన్యూ చేస్తా అంటే చేయండి. రెండు కూడా మంచి స్టాక్సే అండి, ఇన్వెస్ట్మెంట్గా మంచి స్టాక్సే. బట్ మళ్ళీ డిమార్ట్కి వస్తే మళ్ళీ వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్, బట్ డిమార్ట్ ఎక్కువ పడదండి. మహాతి 3000 బిలో ఒకసారి రావచ్చేమో, బట్ భారీగా అయితే పడదు. క్లోజర్గా 2600 అట్లా ఆగిపోవచ్చు ఈ స్టాకు. మీరు హోల్డ్ చేసుకోండి డిమార్ట్ అండ్ ఇంకోటి స్టాక్ ఏమన్నారా? ఇంకో స్టాక్ ఏమన్నారా అండి? డిమార్ట్. ఓకే, టాటా సర్వీసెస్ చార్ట్ ఆప్షన్ చూద్దామండి. ఇప్పుడు ఒకటి రాజు టాటా టెలి సర్వీసెస్ గురించి అడుగుతున్నారు, 173లోని బై ఆర్ సెల్? ఒకటండి, టాటా టెలి సర్వీసెస్ క్లియర్గా సెల్ అండి. ఇది చాలా అసలు అబ్నార్మల్గా పెరిగింది. టీటీఎంఎల్ టాటా టెలి సర్వీ మహారాష్ట్ర నిగమ లిమిటెడ్ అని ఒక పేరు అనమాట ఒకప్పుడు. సో ఇప్పుడు టాటా టెలి సర్వీసెస్గా మారింది. ఎందుకు పెరిగిందో ఎవరికి తెలియదండి, రకరకాల స్టోరీలు దీంట్లో కూడా. సో హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళందరూ కూడా నష్టపోయి ఉంటారు. సో ఇప్పుడైనా సరే మీ నష్టాన్ని మరింత అంటే మరింత నష్టపోకుండా ఉండాలంటే ఎగ్జిట్ కావాలండి. ఈ లెవెల్లో కూడా దీన్ని వద్దని చెప్తాను. ఓకే, ఒక కాల్ ఫోన్ కాల్ చూద్దామండి. గోవా నుంచి శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో, మీరు మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారండి? చూస్తామండి. ఓకే, శేష్ గారు రోజు చూస్తున్నారా? హలో. హలో, రోజు మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. ఓకే, శేషు గారు ఉన్నారు, అడగండి మీ డౌట్. నమస్తే శేషు గారు. నమస్తే అండి. గాయత్రి ప్రాజెక్ట్స్ గురించి అడుగుదామని చెప్పుకోండి. యా చెప్పండి, మీరు కొన్నారా అండి? కొన్నామండి. ఓకే అండి. సి, గాయత్రి ప్రాజెక్ట్కి ఆర్డర్ బుక్ పరంగా మనకి 11,000 crores దాకా ఉందండి. సో అయితే స్లోగా మనకి తగ్గుతూ ఉంది, ఒకప్పటికి ఇప్పటికి బాగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో మామూలుగా ఏంటంటే ఇది తెలుగు స్టేట్స్లో ఒకప్పుడు బాగుండే కంపెనీ, అయితే ఇప్పుడు దీనికన్నా వీళ్ళకి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళకి ఎగ్జిక్యూషన్ కూడా అంత గొప్పగా లేదు, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంది. సో గ్రోత్ పరంగా చాలా వెనకబడిపోయింది. సో నేనైతే గాయత్రి ప్రాజెక్ట్స్ని మీరు వద్దని చెప్తానండి, ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. ఎక్కడ కొన్నారో నాకు తెలీదు, ర్యాలీస్లో ఎగ్జిట్ కామంటాను. ఎందుకంటే దీనికి గ్రోత్ పరంగా కంప్లీట్గా గ్రోత్ పరంగా మనం చూస్తే మనకి కంప్లీట్గా లోపించిందని చెప్పొచ్చు. దాని కారణంగా ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఒక చార్ట్ ఆప్షన్ చూద్దామండి. ఇప్పుడు జగదీష్ గారు అడుగుతున్నారు, సారేగామా అండ్ ఎన్డీటీవీ ఇవి మనం ఇప్పుడు కొనొచ్చు, వాటి ఫండమెంటల్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. సరిగమ పరంగా గమనిస్తే ఇంకా ఇది ఆల్రెడీ బాగా పడింది, ఇంకా పడడానికి అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు 5-6% పెరిగింది, మీరు దాన్ని మీరు బేస్ చేసుకోకండి. సో ఓవరాల్గా బాగా పడినప్పుడు ఏంటంటే కొంచెం మనకి చిన్న చిన్నపాటి పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి. సో సరిగమని మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకా మీడియాని కూడా నేను అంత పాజిటివ్గా లేనండి, మీడియా సెక్టర్ పరంగా అంత పాజిటివ్గా లేను, ఎన్డీటీవీని అవాయిడ్ చేయండి. అలాగే రాధాకృష్ణ అడుగుతున్నారు, డాబర్ 300 shares 570 రేట్లో కొన్నారట, అవి ఇప్పుడు సెల్ చేసేలా హోల్డ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి అండి, ఒక లాంగ్ టర్మ్ అంటే ప్రస్తుతానికి వీక్గా ఉన్నా కూడా మీరు ఒక 4-5 years మీరు దృష్టిలో పెట్టుకుంటే డాబర్ని మీరు హోల్డ్ చేయండి. దీనికి ఏదంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో దాని మీద బాగా వీళ్ళకి మనకి గ్రోత్ పరంగా బాగుందండి. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మీద వీళ్ళకి గ్రోత్ పరంగా బాగుంది. ప్రస్తుతానికైతే మీరు డాబర్ని ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేసుకోమని చెప్తాను. అయితే ఇది కూడా కొంచెం
వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అండి. బట్ ఎఫ్ఎంసీజీలో అంటే దీని అంటే ఎఫ్ఎంసీజీ అని కూడా అనలేము, ఇది కొంచెం డైవర్సిఫైడ్ కంపెనీ కాబట్టి ఎఫ్ఎంసీజీని కూడా అనలేము, బట్ ఓవరాల్గా స్టాక్ని అయితే మీరు హోల్డ్ చేసుకోండి. అలాగే రాజు అడుగుతున్నారండి, టాటా టెలీ సర్వీసెస్ ఆల్రెడీ చెప్పామండి, టాటా అది అదే రాజు, జొమాటో ఒకటి 107లో ఉన్నది, అది బై చేయాలా సెల్ చేయాలా ఏంటి? సి జొమాటో మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు మనం చూసాం మంచి కరెక్షన్ జొమాటోలో వచ్చింది, సో దీని మీద నేనైతే పాజిటివ్గా ఉన్నాను. ఈవెన్ దో మనకి స్టాక్ బాగా పడినా కూడా నేను ఇంకా ఈ లెవెల్లో ఆగొచ్చు అనిపిస్తుంది. ఈ లెవెల్ అంటే అరౌండ్ 52 and 46 మధ్యలో దీనికి బాటమ్ అవుట్ కావచ్చేమో అనిపిస్తుంది నాకైతే. సో మనకి వాల్యుయేషన్స్ కూడా మనకి ప్రీ ఐపీఓ ఏదైతే ఉందో దానికి దగ్గరికి వచ్చేసింది అనమాట. సో కాబట్టి అరౌండ్ 40,000 crores వాల్యూ అయితే నేను ఇవ్వగలుగుతాను. బిలో 40,000 అంటే 38,000-36,000 crores ఆ టైంలో వాల్యుయేషన్స్ పరంగా చెప్తున్నాను, అంటే మార్కెట్ క్యాప్ చెప్తున్నాను. సో ప్రైస్ పరంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 52 నుంచి 48-46 మధ్యలో దీన్ని మనం పిక్ చేసుకోవచ్చు. అయినా అక్కడి నుంచి పడదా అంటే పడొచ్చేమో, బట్ మీరు ఒక లాంగ్ టర్మ్ ఉంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే శ్రీమాన్ గారు అడుగుతున్నారు, అమీ ఆర్గానిక్స్ హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేసేయచ్చా అని అడుగుతున్నారు. 680లో కొన్నారట. ఒక్కసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ప్రాఫిట్ వదులుకోవడం ఎందుకు, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ఆలోచించుకోవచ్చు. కంపెనీ పరంగా ఓకే, బట్ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇంకా ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు కొత్తగా బై చేద్దాం అనుకుంటున్నాం, చెయ్యొచ్చా అని దేవ్ కొండాపూర్ రెడ్డి. అంటే తీసుకోమని చెప్తానండి, ఐసిఐసిఐ బ్యాంక్ హడావుడి పడి ఇప్పుడు కొనేవాళ్ళు ఈ రేట్లో కొనొచ్చా? అంటే హడావుడి పడి కావాల్సి కొనాల్సిన అవసరం లేదు, స్లోగానికి ఎందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకా మనకి నేను చెప్పేదంటే మంచి కంపెనీ అయినా కూడా దీనికన్నా మనం తక్కువ రేటో దొరుకుతుంది. ఇప్పుడు 680 ఉంది, రేపు పొద్దున 620కి రావచ్చు. అందు అది నేను చెప్పేది కొనండి, స్టార్ట్ చేయండి స్లోగా. నా ఒక 1 వీక్ ఒక 10 డేస్లో స్లోగా బయింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇండియా మార్ట్ గురించి ఐఈఎక్స్ గురించి అడుగుతున్నారండి జగదీష్ గారు. సో ఇండియా మార్ట్ మీరు ఈ దీని బిజినెస్ మీద కూడా నేను పాజిటివ్గానే ఉన్నాను, ఇది బాగా కరెక్షన్ వచ్చింది ఈ స్టాకు. సో మనకి స్లోగా దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు స్టార్ట్ చేయొచ్చండి, స్లోగా చేయండి ఇండియా మార్ట్. అంటే ఒకేసారి కాకుండా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇండియా మార్ట్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఐఈఎక్స్ గురించి ఇది కూడా సో మీరు భారీ కరెక్షన్ దీంట్లో చూసాం, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాకేనండి, దీంట్లో కూడా స్లోగా మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఒకేసారి కాకుండా స్లోగా స్టార్ట్ చేయండి, అంటే కొన్నాక మళ్ళీ ఒకవేళ అంటే లైక్ మనం మ్యూచువల్ ఫండ్లో పెడతాము, మ్యూచువల్ ఫండ్లో పెడితే ఇట్లా ప్రతి నెల ఎస్ఐపి చేస్తుంటాం. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రైస్ ఇంకా ఎంత కింద వరకు కిందకి వెళ్తుందో మనం చెప్పలేం కాబట్టి ప్రతి నెల కొనుక్కుంటూ పోతే మనకి సో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అవలంబించాల్సిన స్ట్రాటజీ అంటే ఇదేనండి. అంటే ఒక లోలో బై చేయాలంటే ఆ స్టాక్లో ఎంత పర్సంటేజ్ పడితే బై చేయొచ్చు అంటారు? అట్లానే ఆ రూల్ ఏమి ఉండదండి, ఎంత పర్సంటేజ్ అయినా బేర్ మార్కెట్లో మీకు ఎంత డౌన్ అయినా వెళ్ళిపోతాయి, బుల్ మార్కెట్లో ఎంత పైకైనా వెళ్తాయి. కాబట్టి ఏంటంటే మనం బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. కాబట్టి అంటే ఎవరు కూడా బాటమ్ అనేది ఎవరు చేయలేదు, ఇక్కడ ఇది బాటమ్ అని ఎవరు చెప్పలేరు, అదేవిధంగా ఇది హై అని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ మనం మంచి కంపెనీని ప్రతి నెలా కొనుక్కుంటూ పోతే మనకి రేపొద్దున బౌన్స్ అయినప్పుడు మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, హరీష్ గారు ఓరియంట్ ఎలక్ట్రానిక్స్ గురించి అడుగుతున్నారు, వాటి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉందా లేదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎంట్రీ పాయింట్ ఏంటి ఓరియంట్ ఎలక్ట్రానిక్స్? వద్దండి, ఓరియంట్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు వద్దు. అంటే ఇండస్ట్రీ పరంగా బాగుంది, మంచి ఇండస్ట్రీ పరంగా బాగుంది, కాంపిటీషన్ కూడా బాగుంది. దీనికన్నా ఇదే సెగ్మెంట్లో వేరే స్టాక్స్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళడం బెటరు. దీని అయితే ఈ లెవెల్లో నేను వద్దని చెప్తానండి. అంటే వాటి ఫండమెంటల్స్ గురించి కూడా? యా ఫండమెంటల్సే, అదే ఎక్స్పెన్సివ్గా ఉందండి, దీన్ని అంతా నేనైతే ప్రిఫర్ చేయను. కొంచెం ప్రైస్ కరెక్షన్ రానివ్వండి, న్యూ లోస్ని ఫామ్ చేసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఇది నువ్వు 260-240 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు, కాబట్టి ఈ టైంలో కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇంకా పవన్ కుమార్ గారు అడుగుతున్నారు, దేంట్లి అది ఎన్వైకేఏఏ నైకియా దీంట్లో ఎంట్రీ అయ్యాం 1260, దీంట్లో హోల్డ్ చేయొచ్చా సెల్ చేసేయాలని అడుగుతున్నారు.
ఈరోజు కొంచెం మనకి ప్రాఫిట్లో ఉందండి ఈ స్టాకు. ఒకసారి ట్రేడింగ్ పరంగా అయితే తీసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి అండి. ఇప్పుడు ఈ టైంలో ఎంత ప్రాఫిట్ అయినా తీసుకోవడం బెటర్ అండి. విద్యాసాగర్ గారు అది మదర్సన్ దాని గురించి అడుగుతున్నారు. మదర్సన్స్ కొనాలనుకుంటున్నారా ఏంటండి? అంటే వాటి గురించి చెప్పండి అన్నారు. అదే హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా అంటున్నారు. మదర్సన్ సుమి బాగా పెరిగిన టైంలో కూడా చెప్పారండి, దీంట్లో ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఎగ్జిట్ కమ్మని చెప్పాము. ఇప్పుడు మీకు ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ ఉంటే బాగా, అది కూడా మీకు రెండు మూడేళ్ళు ఉద్దేశం ఉంటే హోల్డ్ చేసుకోండి. అలాగే శివ గారు అడుగుతున్నారు కిరీ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చు అంటున్నారు. కిరీ ఇండస్ట్రీస్ యా మీరు కిరీ ఇండస్ట్రీస్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే తీసుకోవచ్చు అండి. అయితే ఈ రోజుకి ఈరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేసి మీరు కొనుక్కోవచ్చు. ఓకే శేష్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పిన స్టాక్స్లోని మీకు ఇంట్రెస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టాక్స్ అని కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి. సో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ఇంతవరకు చూశారు కదా. ఈ కార్యక్రమం ఇంతటి సమాప్తం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అంతవరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి సప్తగిరి ఛానల్.